గత రెండు రోజుల క్రితం మరణించిన ఆలకుంట రాజు కుటుంబానికి వడ్డర కింగ్ స్థానిక జెడ్పీటీసీ గట్ల మీనయ్య చేతుల మీదుగా 8000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా గట్ల మీనయ్య మాట్లాడుతూ ఆలకుంట రాజు కుటుంబ పరిస్థితిని మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ రమేష్ బాబు గారికి వినిపించి వీరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని మాట ఇచ్చారు. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే వీరికి సహాయం చేయాలని కోరారు. వార్డు సభ్యులు గొల్లెం నర్సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం వీరికి సహాయం చేయాలని కోరారు. దుబాయ్ మిత్రులు శివరాత్రి మార్ గొల్లెం జాను లక్ష్మీ నర్సయ్య ప్రభాకర్ దిలీప్ పాల్గొన్నారు. అనారోగ్య రీత్యా మరణించడం జరిగింది. చాలా నిరుపేద కుటుంబం. వారికి మరి దుబాయ్ యూత్ ప్లాన్లు మరి అక్కడి నుంచి 8000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అది ఇచ్చడానికి నచ్చిన వారికి ముందుగా వారిని అభినందిస్తూ ప్రభుత్వ పరంగా స్థానిక శాసనసభ రమేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరి ఇంకెవరైనా కానీ కూడా వారి నిరుపేద కుటుంబం వారే కూడా పని చేయలేని స్థితిలో ఉంది కాబట్టి ఎవరైనా ఆర్థికంగా ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇంకా ముందు కూడా మన హృదయంలో చాలా కార్యక్రమం ఇటువంటి నిర్వహించినాం కాబట్టి ఇంకా ఎవరైనా కానీ ఆర్థిక సహాయం చేయాలని సందర్భంగా తెలుపుకుంటూ ఇబ్బందుల వల్ల చనిపోవడం జరిగింది. అలాగే మా దుబాయ్ మిత్రులు వడ్డర కింగ్స్ యూత్ మిత్రులు నా కాల్ చేయగానే 8000 రూపాయలు పంపడం జరిగింది. 8000 రూపాయలు పంపడం జరిగింది. ఆ మిత్రులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా జెల్పిటీస్ అన్న చేతుల మీదుగా ఇయు మామయ్య అని చెప్పగానే మా జెల్పిటీస్ అన్నగారిని పిలిపియడం జరిగింది. ఇలాంటి గరీబులకు ఇంకా ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయాలని కోరుకుంటున్నాను.